నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మీడియా ముందుకు వైఎస్ జగన్ వచ్చారు ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్లు లబ్ధి కలిగించాలని చెప్పుకొచ్చారు వాళ్ళ వీళ్ళ ఓట్లు ఏమైపోయాయని ఆయన ఆవేదనతో ప్రశ్నించారు ఇంతమందికి మంచి జరిగేలా పాలన సాగించానని ఆయన ఎందుకు ఓడిపోయానో అని ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్ల పాటు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికే పరిమితమై అధికారాన్ని అనుభవించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలిసే అవకాశం లేదు తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకపోయింది చుట్టూ భజన బృందాలను పట్టుకున్న పాలకుడికి ఇంతకంటే మంచి ఫలితాలు వస్తాయని ఆశించొద్దేమో ఐదేళ్ల తన ప్రభుత్వం ఎవరి పాలైందో ఆయన కోర్ టీంలో కీలక నాయకుడు ఇప్పుడు మీడియాతో చెబుతున్న వివరాలు వింటే తెలుస్తోంది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ను బొమ్మను చేసి ఎవరెవరు పాలించారన్నది నిజం పేరుకే జగన్ సీఎం పాలనంతా సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైవి సుబ్బారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరో ఇద్దరు ముగ్గురు నాయకులు వారి వారసులే అధికారాన్ని చెలాయించారు వీరంతా కలిసి ప్రభుత్వాన్ని వ్యాపార సంస్థగా భావించారు దీన్ని అడ్డం పెట్టుకుని సంపాదనలో మునిగిపోయారు ఐదేళ్లకు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్న విషయాన్ని మర్చిపోయారు ముఖ్యమంత్రిగా తన పాలనపై జగన్ ఏనాడు సమీక్షించుకున్న పాపాన పోలేదు ప్రతి శనివారం కలెక్షన్లపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపేవారని ఆయన దగ్గరగా చూసిన వారు చెబుతుంటారు నిజంగా మళ్ళీ తన పార్టీ అధికారంలోకి రావాలనే ధ్యాస జగన్లో ఉంటే ఏ శాఖ మంత్రి ఏం చేస్తున్నారో తెలుసుకుని ఉండేవారు మంత్రుల శాఖలపై అజమాయిషి ఉండేది వైసీపీ ప్రభుత్వ పనితీరు గమనిస్తే పాలన లేకుండా పోయింది వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది ఐదేళ్ల పాటు సంపాదన చూసుకుంటూ మురిసిపోయారు వైసీపీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఎన్నో వ్యయ ప్రయాసాలను భరించారనే కనీస స్పృహ కూడా లేకుండా పోయింది నిజంగా జగన్ పర్యవేక్షణే ఉండి ఉంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ను కుటుంబ అనుచర వర్గంతో నింపి ఉండేవారా అలాగే చెవిరెడ్డి చెబుతున్నట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీ నేతలకు మైన్స్ కేటాయించేవారా నగరంలో రోజాను ఎవరైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో వాళ్లందరికీ నామినేటెడ్ పదవులు మైన్స్ ఇతర వ్యాపార ప్రయోజనాల్ని కలిగించేవారా అలాగే రోజా కుటుంబానికి చెందిన మైన్స్ లైసెన్స్ రద్దు చేసే సాహసానికి ఒడిగట్టేవారా అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియాను సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవరెడ్డికి అప్పగించేవారా జగన్ వద్ద తన పలుకుబడిని సాకుగా చూపి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే ప్రయత్నాలు నిజం కాదా అలాగే ఉత్తరాంధ్రలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం ఇష్టానుసారం మైనింగ్ కు పాల్పడటం నిజం కాదా అలాగే ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి వైసీపీలో గ్రూపులను పెంచి పోషించి పార్టీని సర్వనాశనం చేయటం నిజం కాదా ఇక నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే కోటరి నాయకులు తమ వెంట ఉండేవారికి ఇష్టానుసారం కట్టబెట్టడం నిజం కాదా గుర్రంపాటి దేవేంద్ర రెడ్డికి అటవీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం ఏంటి అలాగే మహిళా కమిషన్ లో వాసిరెడ్డి పద్మ జయశ్రీ లాంటి ఒకరిద్దరు మినహాయిస్తే మిగిలిన నియామకాలు మాటేంటి వ్యవసాయ సంబంధ రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్ని ఎవరికిచ్చారో జగన్ ఒక్కరోజైనా చూసుకున్నారా వైసీపీ అధికారంలోకి రావాలని తపన పడిన వాళ్లను విస్మరించారన్నది వాస్తవం విజయవాడలో లాబియింగ్ చేసే నాయకులకు మాత్రం వైసీపీ ప్రభుత్వంలో ప్రయోజనాలు కలిగాయి వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు ఎవరైతే శ్రమించారో వాళ్ళందరూ అధికారం వచ్చిన తర్వాత ఏమైపోయారో తెలియదు వైసీపీ ప్రభుత్వ అధికారాల్ని సొమ్ము చేసుకోవడానికి ఎవరెవరో తెరపైకి వచ్చారు చీమలు పెట్టిన పుట్టలు పాములకి సుమతి శతకంలో చెప్పినట్టుగా వైసీపీ అధికారంలోకి రావడానికి చీమల్లా కార్యకర్తలు పనిచేస్తే అధికారం వచ్చిన తర్వాత అది పాముల పాలైంది ఇప్పుడు గమ్యం గమనం తెలియక వైఎస్ జగన్ ఏకాకిగా మిగిలారు ఇది వాటి బిగ్ స్టోరీ మరిన్ని టాపిక్స్తో కలుద్దాం నమస్తే